ఆర్ నారాయణమూర్తి. ఏదైనా ఉంటే మనసులో ఉన్నది నికచ్చిగా నేరుగా ఎంతటి వ్యక్తి అయినా భయపడకుండా బయట పెట్టే మనిషే నారాయణమూర్తి గారు. రాజకీయంగా ఆయన పెద్ద పలుకుబడి లేకపోయినా సినిమాల్లో తనదైంటూ ముద్ర వేసుకునే ఘట్టాలు అనేకం ఉన్నాయి. పోరాట యోధుడు, ఎవరినైనా ఎదిరిస్తాడు, ఎందాకైనా వెళ్తాడు అనే దానికి కూడా మంచి పేరున్న వ్యక్తి నారాయణమూర్తి. ఇక ఇటీవల ఎన్టీఆర్ 100 ఏళ్ల శతజయంతి సందర్భంగా ఆయన్ను కూడా పిలుచుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ చంద్రబాబు పిలుపు మేరకు ఎన్టీఆర్ 100 ఏళ్ల శతజయంతి వేడుకల్లో కుకట్పల్లిలో నిన్న హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంలో నారాయణమూర్తి కూడా ప్రసంగించారు. నారాయణమూర్తి మాటలు ఎంత వేగంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అంతే నికచ్చిగా మాట నేరుగా సూటిగా అనేస్తుంటాడు. తప్పుంటే తప్పు అంటాడు, ఒప్పుంటే ఒప్పంటాడు. కానీ ఏదున్నా ముఖం మీదే చెప్పేసే నైజాం నారాయణమూర్తికే సాధ్యం. ఇక అక్కడ అదే ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇక చంద్రబాబు గారిని నేరుగా ఆయన ఒక మాట అనేశారు. చంద్రబాబు గారు, మీరు తప్పు చేశారు అని డైరెక్ట్ చెప్పేశాడు. దీంతో తెల్ల ముఖం వేసిన చంద్రబాబు ఎక్కెక్కి నవ్వుతూ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులకు వచ్చేశాడు. ఎందుకంటే ఎన్టీఆర్కు ఎన్టీ రామారావు గారికి భారతన రత్న రావాలి, కానీ రాలేదు. ఎంజీఆర్ కన్నా ఎన్టీఆరే గొప్పవాడు, కానీ కుట్ర జరిగింది అంటూ నారాయణమూర్తి ఏకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీ రామారావు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు? భారతరత్నం ఒక డబ్బు సొత్తు కాదు, ఇది భారతదేశానికి. ఇట్ బిలాంగ్స్ టు పీపుల్ ఆల్. ఏ ఇందిరాగాంధీ ఉందో ఆ అమ్మకి తమిళనాడు ఎంజీఆర్ రాజకీయం అవసరమని ఎంజీఆర్ భారత ప్రకటించింది ఆవిడ. కానీ ఎంజీఆర్ స్వీకరించరా? కానీ ఎంజీఆర్ కంటే ఎన్టీఆర్ ఎందులో తక్కువ? ఎంజీఆర్ నేషనల్ పాలిటిక్స్ రాలా, భారతదేశం స్ఫూర్తినివ్వలా? కానీ ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ పెట్టడమే కాదు, భారతదేశానికి స్ఫూర్తి ఇచ్చాడైనా. ఈ విషయంలో చంద్రబాబు గారిపై గుర్రుగా సీరియస్ అయ్యారు నారాయణమూర్తి. దమ్ముంది కదా, కేంద్రంతో మీరు కొట్లాడండి సార్, తప్పేంటి, కేంద్రం సొత్తా ఏమైనా అంటూ నారాయణమూర్తి చెలరేగిపోయాడు. కానీ నారాయణ మాటలు స్పష్టంగా, క్లారిటీగా, క్లీన్గానే మాట్లాడారు. ఎందుకంటే ఆయన చెప్పేది కూడా అంతే వాస్తవాలు కాబట్టి. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు అడిగినప్పుడు కేంద్రం పట్టించుకోలేదు. అప్పుడు డైరెక్ట్గా ఆయన బయటకు వచ్చుంటే బాగుండేది. కానీ కొట్లాడండి సార్, పోయేదేముంది అంటూ నారాయణ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాకు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నాకు చాలా బాధేసింది, చెప్తున్నా ఫ్రాంక్, ఆయన ముందు చెప్తున్నా. ఆయన దేశ రాజకీయం శాసించాడైనా అలాంటి దశలో 2014 నుంచి 2018 వరకు ఎన్డీఏ భాగస్వామైన ఆ దశలో ఎన్నిసార్లు ఆయన చెప్పినా సరే కేంద్రం పట్టించుకోలేదు. అప్పుడే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మా ఎన్టీ రామారావుకి మీరు భారతరత్న ఇవ్వాలి అని ఉండాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు. ప్లీజ్, అరే కొట్లాడండి సెంటర్తో, ఏమది, అరే కొట్లాడండి, కొట్లాడాలి సెంటర్తో. ఏం సెంటర్ అవ్వసొత్తాయి అవార్డ్స్? చంద్రబాబును ఏదైనా అనాలి అంటే ఇంతో దమ్ముండాలి, ధైర్యం ఉండాలి. పెద్ద పెద్ద వాళ్ళు సైతం భయపడుతుంటారు. కానీ నారాయణ మాత్రం చాలా అలకగా, సులువుగా ఏకి పారేశారు చంద్రబాబు చేసిన తప్పుని. అలాగే కేసీఆర్, జగన్ను సైతం ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఏదేమైనప్పటికీ కూడా నారాయణ అంటే ఇదిరాబాయ్ అనేటట్టుగా మరోసారి చాటి చెప్పారు తెలుగు ప్రజలకు. ఇదే దమ్ము, ఇదే సత్తా ముందు కూడా ఉండాలి అన్న అంటున్నారు అంతా కూడా. అమ్మ భువనేశ్వర దేవి గారు, మీరు ఈవేళ భారతీయ జాతీయ పార్టీలో ఉన్నారు, జనతా పార్టీ శభాష్ ఉండండి, మీరు కూడా అడిగారు, కానీ ఇవ్వరా. కేవలం 100 రూపాయలు కాయిన్ బిళ్ళ మీద మాత్రం రామారావు బొమ్మేశారు, దానికి మీరు సంతృప్తిపడకండి అమ్మా. ప్రత్యేక ఆంధ్ర ఇస్తామని ప్రత్యేక హోదాతో ఇవ్వరా, సంతోషపడద్దు. అందుకని భారతరత్న ఇవ్వాలి, ఆయన అర్హుడు. ఓ తమ్ముళ్ళారా, మీ అందరి ముందు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిని, సీతారాం యెచూరి గారిని, రాజా గారిని, మహామహుల్ని, ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ని, ఫిల్మ్ ఛాంబర్ని, సమస్త మనందరం కూడా రామారావు గారికి భారతరత్న ఇవ్వాల్సిందే అని ఫైట్ చేయాలి.
ప్లీజ్ డు ఇట్ థ్యాంక్స్ జై ఎన్టీఆర్.